करोना व्याधि నుంచి కోలుకొని మిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నలుగురు బాధితులను ఆసుపత్రి నుంచి వారి స్వస్థలాలకు ఆంబులెన్స్ లో పంపించారు జిల్లా అధికారులు ఈ సందర్భంగా విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ కరోనా బారిన పడ్డ బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించడం వల్ల త్వరగా కోలుకున్నారని కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు ఒక్కో బాధితునికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 20,000 రూపాయల నగదు పళ్ళు శానిటైజర్లు మాస్కులను అందజేశామని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్లాల్ ఎస్పీ బి రాజకుమారి చికిత్స అందించిన డాక్టర్ సుబ్రహ్మణ్య హరికిషన్ నేతృత్వంలోని వైద్యులు నర్సుల బృందాన్ని అభినందించారు ఈ రోజు సంపూర్ణ ఆరోగ్యంతో నేటివ్ రిపోర్ట్స్ తో డిశ్చార్జ్ అయ్యి బయటికి వెళ్ళడం జరిగింది పరవాలందండి ఆనందంగా ఇంటికి సాగనంపాలని जिला कलेक्टर जिला एसपी गारु इतर जिला अधिकारुलु मेमु अंदर रावडं जरिगिंदि वारिकि धैर्यानि कलजेस्तू आरोग्यंगा इंटि दग्गर उंडनि चेप्तू मुख्यमंत्री गारु इच्चिन 2,000 रूपायलु शानिटैजर्लु फ्रूट्स मास्क इवन्नी कूडा इव्वडं जरिगिंदि करोना वैरस् पट्ल अवगाहन उंडालि जाग्रत्त उंडालि तप्प भयपडवलसिन अवसरं लेदु ई रोजु दानिकि साक्ष्यं నలుగురు వ్యక్తులు ఈ రోజు నీలమ్మ అలన మేరమ్మ అప్పలనాయుడు రాము నలుగురు కూడా ఈ రోజు సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి వెళ్ళారు ఆ 14 రోజులు ఉండవలసిన పరిస్థితిలో ఇంకా తొందరగానే మరి వైద్యులు చేసిన వైద్యానికి గాని వారికి ఇచ్చిన మానసిక ధైర్యంతో గాని ఈ రోజు బయటికి వెళ్ళారు అనేది తెలియజేస్తూ ప్రభుత్వం ఈ వైరస్ కట్టడికి తగిన అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజల సహకారం కూడా అవసరం ఉంది।